హాయ్ హలో అండి. ఈ గేదెలన్నీ కృష్ణా జిల్లా తిరువూరు వాళ్ళకి కొనిపెట్టడం జరిగింది. మనం ఈ మొత్తం హర్యానా, హిజార్, జింద్, రోహ్తక్, కర్నాల్ ఈ ఏరియాల్లో తీసుకోవడం జరిగింది. మొత్తం ఈ గేదె వచ్చేసి టైంకి 10 లీటర్లు అని చెప్పారు. మనం 9 లీటర్లు మిల్కింగ్ చూసుకొని తీసుకున్నాము. దీని దూడ వచ్చేసి ఇదండి, ఇక్కడ ముందు ఉన్నది కదా అది దాని దూడ. ఇవి మొత్తం ఇప్పుడు లోడింగ్కి రెడీగా ఉన్నాయి అన్నమాట, పాలు తీస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 4:25. మొత్తం 10 యానిమల్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యానిమల్స్ అన్నీ వచ్చేసి 12,66,000 అయినాయండి. మొత్తం 10 యానిమల్స్ వచ్చేసి 12,66,000 టోటల్ కాస్ట్. ప్రతి యానిమల్ వచ్చేసి మినిమం 8 లీటర్స్ అండి కెపాసిటీ వచ్చేసి. మన దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతి యానిమల్ 8 లీటర్ల మిల్క్ అయితే మేము అనుకున్నాము. ఎందుకంటే ప్రతి యానిమల్కి ఈని 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు యానిమల్ని చూసాము. ఇది చూడండి, ఇది కంప్లీట్గా మాయ కూడా వేయలేదు. ఇవ్వండి 10 యానిమల్స్. ఇవి మొత్తం ఇప్పుడు లోడ్ అవుతున్నాయి. ఇప్పుడు లోడ్ అయిపోయి 1 వీక్కి 7-8 రోజులకి మనకి విజయవాడ, తిరువూరు ఫామ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇవన్నింటిని కూడా డైరెక్ట్గా రైతులు వచ్చి కొనుక్కోవడం జరిగింది. మొత్తం ప్రతి గేదె రైతు ఇష్టపూర్వకంగా పాలు చూసుకొని ప్రతిదీ ఆయన కొనుక్కున్నాడు. ఈ లారీకి వచ్చేసి ఇద్దరు కేర్ టేకర్లు వెళ్తారండి. ఎందుకంటే యానిమల్స్ అన్నీ హెవీగా ఉన్నాయి కదా బాగా, అందుకని ప్రతి యానిమల్కి ఇద్దరు కేర్ టేకర్స్ వెళ్తారు కంపల్సరిగా. లోడింగ్కి రెడీగా ఉన్నాయి అన్నమాట. మొత్తం పాలు తీసేసి నీటికి కడిగి మొత్తాన్ని అన్నింటినీ రెడీ చేశారు. ఇప్పుడు లోడింగ్ చేస్తున్నారు. సో చూడండి, దూడలు అన్నింటినీ ఫస్ట్ తీసుకెళ్తున్నారనమాట. కేర్ టేకర్స్ని ఇద్దరిని పెట్టడం జరిగింది నేను. ఎందుకంటే దూడలు ఇంపార్టెంట్, డబ్బులు పోయినా కానీ దూడలు ఇంత హెవీ మిల్క్ కిల్లర్స్ కాబట్టి, మొత్తం హై మిల్క్ కిల్లర్స్ కాబట్టి దూడలు కరెక్ట్గా ఉంటే మనకి కొంచెం సేఫ్గా ఉంటాము. అందుకని మొత్తం దూడలు అన్నింటినీ కూడా సేఫ్గా చూసుకోవటం కోసం మనం ఇద్దరు కేర్ టేకర్స్ని పెట్టడం జరిగింది ఒక లారీకి. ఇది లారీ కూడా వచ్చేసి 10 టైర్ లారీ అండి, పెద్దది. ఇలాగ మట్టి మొత్తం వేస్తారు లారీలో. మట్టి మొత్తం వేసేసిన తర్వాత చలి తగలకుండా పైన పట్టగట్టేశారు. ఈ వచ్చేసి మ్యాట్లు అండి. నేను వాళ్ళకి డైరీలోకి కావాలంటే మ్యాట్లు, మ్యాట్లు కూడా తీసుకున్నాను. పైన మొత్తం దానాలు కట్టేశారు. అవి మొత్తం దానాలు, మధ్యలో పాలు తీసుకోవడానికి బకెట్లు అన్నీ అన్నమాట. సో దూడలన్నీ వచ్చేసి ఇక్కడ వచ్చేస్తాయి. దూడలు మొత్తం మొత్తం మెత్తటి మట్టి. మొత్తం 10 గేదెలు అండి. నేను దూడలన్నింటినీ ముందు కట్టేస్తున్నారు. ఏడు దూడలు వచ్చినాయి అండి ఇప్పటికి, ఇంకొక 3 రావాలి. గేదెలు దూడలు చిన్నాయి కదా, గేదెలు అన్నీ కొంచెం అరుస్తున్నాయి. మొత్తం పెద్ద పెద్ద గేదెలు అండి బాగా.
అన్నీ పెద్ద గేదెలే. ఇది వచ్చేసి నీలి రవి. ₹12,66,000 అయిందండి ఇది లోడు. లోడ్ మొత్తం ₹12,66,000 అయింది. 10 గేదెలు. మొత్తం 3 గేదెలు వెళ్ళినాయి. 2 పెద్ద గేదెలు, కొంచెం సన్నగా ఉన్న గేదె ఒకటి. మొత్తం 3 గేదెలు. ఫస్ట్ దోళ్ళన్నీ ముందు కట్టేశారు, 8 దోళ్ళు. తర్వాత 3 గేదెలను ముందు కట్టేశారు. వేవి గ్యాప్ ఉండకూడదండి లోడ్ చేసేటప్పుడు. గేదె పడుకోవటానికి గ్యాప్ ఉండకూడదు అన్నమాట. ఇవన్నీ ఇలా నుంచొని వెళ్తే కదా స్ట్రెస్లో ఉంటాయి. కొంచెం మనం ఫీడింగ్ కానీ ఇదంతా ప్రాపర్గా ఇచ్చుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మిల్క్ ఫీల్డ్ కరెక్ట్గా వస్తుంది. గేదెలు మాత్రం ఇంటెన్సివ్ కేర్లో బేబీని చూసినట్టు చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే. మళ్ళీ 3 కట్టేస్తారు. ఆ 3 టెనక మళ్ళీ 3 కట్టేస్తారు అన్నమాట. ఏంటంటే మనం కంగారు పెట్టకూడదు. కంగారు పెడితే అవి ఇంకొంచెం కంగారు పడిపోయి బెదిరిపోయి అటు ఇటు పరిగెడుతుంటాయి, పరిగెత్తి కింద పడి దెబ్బలు తగులుతుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఎక్కించేటప్పుడు మంచి కేర్ టేకర్స్ మంచి వాళ్ళు ఉంటే జాగ్రత్తగా ఎక్కించుకుంటారు. మూడు గేదెలని నిలువు కట్టేశారు, 3 గేదెలను అడ్డంగా తిప్పారు అన్నమాట. ఇవ్వండి, 3 గేదెలు నిలువుకున్నాయి, 3 గేదెలు అడ్డంగా ఉన్నాయి. ఏడోదన్నమాట. మొత్తం 3 గేదెలు నిలువుగా ఉన్నాయి, మిగతా అన్ని అడ్డంగా కడుతున్నారు. ఇది 8వది. ఈ 3 వెనక్కి కదా, వీటిని నిలువుగా పెడతారన్నమాట అడ్డంగా కాకుండా. ఈ 3 నిలువుగా పెట్టేశారు. అయిపోయింది. 3 ఎదురై ముందు 3 వచ్చేసి నిలువుగా ఉన్నాయి, మధ్యలో వచ్చేసి అడ్డంగా ఉన్నాయి, వెనక 3, 4 అడ్డం, 6 నిలువు అన్నమాట. మొత్తం 10 గేదెలండి. వీటిని చూడండి, వెనక 3 గేదెలని మూతులు బయటకు పెట్టారు. ఇవి నెక్స్ట్ ఫస్ట్ స్టాప్కి వెళ్ళిన దాకా ఇలాగే ఉండాలి నుంచోని. 150-200 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి. చూడండి దోణి ఎలా ఎత్తుకొని తీసుకొస్తున్నారు జాగ్రత్తగా చిన్నవాటిని. ఇలా కేరింగ్ అనేది అలా ఉండాలి.
వీళ్ళిద్దరు కేర్ టేకర్స్. అయిపోయింది కంప్లీట్గా. ఈ చెక్కల్ని వీటన్నిటిని కూడా కదలకుండా కట్టేసుకుంటారు. మొత్తానికి లోడింగ్ అయితే అయిపోయింది. ఇది పెద్ద బండి, 10 టైర్ లారీ, పెద్ద లారీ అనమాట. యానిమల్స్ అన్నీ హెవీగా ఉన్నాయి కదా, అందుకని పెద్ద లారీ తీసుకున్నాము. సో అదండి, ఈ లారీలో ఒక డ్రైవరు, ఇద్దరు కేర్ ట్రేకర్లు, ఒక సపోర్టింగ్ డ్రైవరు ఉంటాడు. సో మొత్తం నలుగురు ఉంటారనమాట. మొత్తం దానా అంతా కూడా పైన వేసుకుంటారు. దీనికి అసలు ఏమేమి పేపర్ వర్క్ చేశానేది ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి వర్క్ డాక్యుమెంటేషన్, మనం యానిమల్స్ ఎన్ని పంపిస్తున్నాం ఏంటి అనేది డాక్యుమెంటేషన్ అనమాట. ఇది వచ్చేసి మనం ఏ డైరీలో ఏదో ఒక డైరీతో మనం కొన్నట్టు ఉండాలి. సో ఇది ధర్మవీర్ డైరీ ఫామ్ కర్నాల్ది రిసిప్టు. ఇది వచ్చేసి అడ్వకేట్ అఫిడవిట్. ఇది వచ్చేసి వెటరినరీ డాక్టర్ యొక్క అసిస్టెంట్ స్టాంపు. ఇది మొత్తం అనమాట. ఎందుకంటే ఈ యానిమల్స్ కటింగ్కి వెళ్తున్నాయా, దేనికి వెళ్తున్నాయి అనే దానికోసం, ఎవరు కొన్నారు, ఏంటి వాళ్ళ డీటెయిల్స్, ఎన్ని యానిమల్స్ ఉన్నాయి, వాటి ట్యాగింగ్ నెంబర్స్ మొత్తం అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. ఇవి డాక్యుమెంటేషన్ ఏమేమి కావాలి, లోడింగ్కి ఏంటి అని అడుగుతుంటారు కదా. కంపల్సరీగా మనం ఒక డైరీ పేరు అయితే కావాలి, ఏ డైరీలో కొన్నాం ఏంటి అనేది ఒక డైరీ, మనం ఎవరికి అమ్మారు వాళ్ళు అనేది, వాళ్ళ యొక్క అఫిడవిట్, ఈ రెండు కావాలి. సో ఇదన్నమాట డాక్యుమెంటేషను. ఇది డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత ఇవి మొత్తం మన డ్రైవర్కి ఇచ్చేస్తామండి. డ్రైవర్కి ఇచ్చిన తర్వాత మన కేర్ టేకర్స్ వీళ్ళంతా ఎక్కి బయలుదేరిపోతారు. సో ఇది మా ఇద్దరు కేర్ టేకర్స్ ఉన్నారు కదా, మధ్యలో ఈ గేదెలు ఏమన్నా పడుకుంటాం కానీ అలా చేస్తే వీళ్ళు చూసుకుంటుంటారు అన్నమాట మధ్య మధ్యలో. ఇది బండి అయితే బయలుదేరింది ప్రజెంట్. దానాలు మొత్తం గడ్డి అన్నీ పైన వేసేసారు. దాని వస్తుంది కదా గడ్డి, గోధుమ గడ్డి, 3-4 రకాల దానాలు, బెల్లం అన్నీ ఉంటాయి అన్నమాట, మెడిసిన్స్ అది. సో బండి అయితే బయలుదేరింది.